విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ పవర్ ఆఫీస్ ముట్టడికి వెళ్తున్న పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి నేతలు ర్యాలీగా పవర్ ఆఫీస్కు బయలుదేరారు. అప్పటికే భారీగా మోహరించిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ నాయకులు రోడ్డుపై బైఠాయించి నిరసన కార్యక్రమం చేపట్టారు. దీంతో పోలీసులు వారిని బలవంతంగా అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా శైలజానాథ్ మాట్లాడుతూ విద్యుత్ ధరలు పెంచడం కాదు తగ్గించాలని డిమాండ్ చేశారు. వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ అందించాలని సూచించారు. ప్రజలకు మంచి పాలన అందించడం అంటే పన్నులు భారం వేయడం కాదన్నారు. ప్రజల పక్షాన పోరాటం, ప్రజల కోసం పోరాటం. ఇప్పుడు చివరికి ట్రూప్ ఛార్జీలు చెప్పించాడు. ఈ రోజున ఎప్పుడో ఆగస్టు లో పెంచాల్సిన దానికి ఇప్పుడే పెంచే ప్రయత్నం. అసలు కరోనాతో ప్రజలు అల్లాడిపోతా ఉంటే, జనాలకు పని పాట లేకుండా డబ్బులు లేకుండా ఉంటే, పెట్రోలు డీజిల్ ధరల వలన జీవితం అన్యాయమై అన్ని ధరలు పెరిగిపోయి ఉంటే, ఈ సమయంలో ఉగాది పండగ వస్తుందన్న దానంగులు లేకుండా ఆఖరికి ఈ పెంచిన పెంపుదలను రద్దు చేయమని కోరుతా ఉన్నాం. మీ ఇష్టం కాదు ఇది. 151 మంది మంద మీ దగ్గర ఉంటే ఆ మందే అంతా చేస్తాం, ఒకటే పొరపాటు. మీరు ప్రజల్ని దోచి వేస్తా ఉన్నారు, నాశనం చేస్తా ఉన్నారు. 70,000 కోట్లకు లెక్కే లేదు మీ దగ్గర. ఎట్లా ఖర్చు పెట్టారో చెప్పే వాళ్ళు ఎవరు లేరు. అట్లా దొడ్డిదారిన ఎక్కడో మూల పబ్లిక్ హీరింగ్ పెట్టుకొని మీరు ఉత్తర్వులు పాస్ చేస్తారా? కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం, మీరు తక్షణం ఆ ధరల్ని ఆపండి, ఇంకా వీలైతే తగ్గించండి, నాణ్యమైన కరెంట్ ఇవ్వండి, రైతాంగాన్ని ఆదుకోండి. కానీ ఈ విధమైన దుర్మార్గాన్ని చూస్తూ ఊరికే ఉండం. మాకేమి ఇక నిర్బంధం కొత్త కాదు. కాంగ్రెస్ పార్టీకి అతి గొప్ప విద్యుత్ ఉద్యమాన్ని నిర్వహించే చరిత్ర ఉంది. అటువంటి ఉద్యమాన్ని చూడాలనుకుంటే చూడమని కోరుతా ఉన్నాం. అనంతపురం జిల్లాలో ఈ రోజున కాంగ్రెస్ పార్టీ విద్యుత్ ధరలని పెంచడం ఆపమని, తగ్గించమని కాదు పెంచడం ఆపమని, నాణ్యమైన కరెంట్ ఇమ్మని, వీలైతే ఆఖరికి ఉచితంగా ఇమ్మని డిమాండ్ చేస్తూ ఉన్నాం. 70,000 కోట్లకు లెక్కే చెప్పలేని మీరు ఏం మాట్లాడతారు ఆఖరికి?